ప్రపంచంలో ఎవరి ఒత్తిడికి తలొక్కని దేశం భారత్. అదే సందర్భంలో అందరితో సుహృద్భావ వాతావరణం నడిపే దేశం భారత్. ఈ విషయం రష్యా రాయబారి తాజాగా ప్రకటించారు. ఎందుకంటే అమెరికా యూరప్ దేశాల ఒత్తిడి తట్టుకోలేక బ్రిక్స్ సదస్సుకి సౌత్ ఆఫ్రికా రష్యా అధ్యక్షుడు పుతిన్ని ఆగిపోమని చెప్పింది. ముందు పుతిన్ని కాపాడుకొస్తాం, పుతిన్కి ఏం కాకుండా చూసుకుంటూ పుతిన్కి పూర్తి మర్యాద ఇస్తామని చెప్పినటువంటి బ్రిక్స్, వాస్తవంగా బ్రిక్స్ అనేదే ఉన్నది బ్రెజిల్, ఇండియా, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఓన్లీ 5 దేశాలు. ఈ 5 దేశాలను కీలకమైనటువంటి దేశాన్ని పక్కన పెట్టారు అమెరికా యూరప్ నాటో దేశాల యొక్క ఒత్తిడి తట్టుకోలేక. బట్ భారతదేశం మాత్రం G20 సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ని పిలిచింది, అమెరికా అధ్యక్షుడిని పిలిచింది బైడెన్ని, మరొకవైపున చైనా అధ్యక్షుడు జిన్పింగ్ని పిలిచింది. ముగ్గురు పరస్పర భిన్న శత్రువులు. ఒక రకంగా అమెరికా ఇటు నాటో దేశాలు ఉన్నాయి, ఇటు పక్కన నాటో వ్యతిరేక దేశాలు ఉన్నాయి. రెండింటినీ కలిపి ఢిల్లీ వేదికగా వచ్చే నెలలో G20 సమావేశాలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో రష్యా ఈ కామెంట్ చేయడం అన్న దాంట్లో ఎలాంటి ఆశ్చర్యం లేదు.